భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో పట్టపగలే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతుంది. చడీ చప్పుడు కాకుండా రాత్రులు తెల్లవారుజామునంటూ అక్రమ రవాణా చేస్తున్న ఇసుక మాఫియా ఇప్పుడు పట్టపగలే పాల్వంచలో రవాణా గావిస్తున్నాయని, ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. Like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.